हेलो हाय वेलकम टू माय यूट्यूब चैनल हनुमल्ल किरण ईरोजु नेनु मीकु चेप्पबोये इंट्रेस्टिंग टापिक एंटंटे असलु मन ई विषयंलो नुंचि असलु ई चंद्रुडु एला पुट्टाडु अनेदि असलु ई विषयं एला पुट्टिंदि अनेदि नेनु फस्ट टाइम मीकु विवरंगा चेप्पालनुकुंटुन्नानु ई विषयंलो असलु ई विषयं अनेदि ఒక మనం సముద్రం అసలు కదలకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా విశ్వం ఉండేది. సో ఆ యూనివర్స్ ఈ యూనివర్స్లో ఒక చిన్న మిస్టేక్ ఒక చిన్న ఎర్రర్ జరిగి విశ్వం యూనివర్స్ అనేది ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయింది. సో అలా బ్లాస్ట్ అయిన ఈ యూనివర్స్ అక్కడక్కడ చెల్లాచెదురు పడిపోయినాయి. ఆ చెల్లాచెదురు పడిపోవడం వల్ల ఏవేవి ఎక్కడ ఉండాలనో అక్కడక్కడ అంటే ఏవేవి అట్రాక్ట్ అవుతున్నాయో అవన్నీ ఒక కాడ మిగిలిపోయినాయి. అట్లా జరిగిపోయింది. అట్లా దల్ల మనకు ముఖ్యమైన జరిగింది ఏంటిదంటే సూర్యుడు తయారవ్వడం. ఇప్పుడు ఈ సూర్యుడు ఇలా తయారయ్యిండు అంటే మనకు వెలుగునిస్తుండు. అంటే ఈ వెలుగు మొత్తం 9 ప్లానెట్స్కి మనకి వస్తుంది ఆ వెలుగు. ఈ 9 ప్లానెట్స్లో కల్లా అసలు భూమిని ఎందుకు జీవం పుట్టింది అనేది మీకు ఈరోజు వివరించబోతున్నాను. ఈ భూమి అప్పుడు భూమి స్పీడ్ చాలా వేగంగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండేది. సో అప్పుడు మనం ఆ సమయంలో చాలా సంవత్సరాల పాటు అలా తిరుగుతూనే ఉంది భూమి సూర్యుని చుట్టూ. ఆ రోజు ఏం జరిగిందంటే ఒక లైట్ స్పీడ్తో ఒక ఆస్ట్రోనాట్ అనేది మన భూమిని ఢీకొనడం. ఆ ఆస్ట్రోనాట్ ఎలా ఉందంటే ఇప్పుడు మనం పిక్లో చూస్తున్నాం కదా అలానే ఉంది. సో అంత వేగంతో వచ్చి భూమిని ఢీకొనడంతో భూమి నుంచి సగభాగం విడిపోయి మళ్ళీ ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల మళ్ళీ భూమి చుట్టే ఒక ఆర్బిట్ తయారు చేసుకుంది. ఆ భూమి నుంచి సగం విడిపోయి ఆర్బిట్ తయారు చేసుకుంది. సో అప్పటి నుంచి భూమి స్పీడ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి స్పీడ్ అనేది చాలా తగ్గిపోయింది. సో అప్పుడు భూమి కొంచెం అలా తగ్గిపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు డైరెక్ట్ భూమిపై పడడంతో మనకు సముద్రాలు చెట్లు ఇవన్నీ మనకి ఏర్పడడంతో ఈ సముద్రాల నుంచి మనకి రకరకాల జీవులు మనకు ఏర్పడ్డాయి. ఉదాహరణ మనం తీసుకు చేపల నుంచి పాములు కప్పలు ఇలా పెద్ద పెద్ద చేపలు ఇంకా అవన్నీ మనకు వృక్షాలు ఇవన్నీ మనకి నీటి నుంచే ఏర్పడ్డాయి అనే విషయం మీరు తెలుసుకోండి. అలా చేపల నుంచి మనుషులు తయారయ్యారు. ఇలా ప్రతి స్టేజ్ బై స్టేజ్ ఒక మంచి మనిషిలాగా మారాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కీప్ వాచింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.